మహాత్మా గాంధీ కలలు గన్న నిజమైన గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం జెడ్పీ చైర్మన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాకినాడ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ సభ్యులు వంగగీత, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరి దొరబాబు, జెడ్పీ సీఈఓ ఏ రమణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఖరీఫ్ సాగు ప్రణాళిక, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, ఇరిగేషన్ కార్యాచరణ, కౌలు రైతులకు రుణాలు, సీజనల్ వ్యాధుల కట్టడి, విద్యుత్ సరఫరా వ్యవస్థలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖలకు సంబంధించి జెడ్పీటీసీలు తమ ప్రాంత అంశాలను లేవనెత్తగా అధికారులు వివరణ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ పరిపాలన అధికారి ఎం బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై సంబంధించిన ప్రశ్న, రైతులు పండించినటువంటి పంట ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసి మిల్లర్కు చేర్చే క్రమంలో చిన్న అవగాహన కల్పించాల్సినటువంటి అంశం మీద కూడా చర్చ చేసి ప్రభుత్వానికి నివేదించడం, వీటన్నిటితో పాటుగా ఈరోజు ప్రధాన అంశం మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ వారికి ధన్యవాద తీర్మానం కులగణన చేపడుతూ బీసీ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో సుమారుగా 139 కులాలుగా మనం ఈ దేశంలో ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నాం, సంఖ్యాపరంగా మన జనాభా ఎంత అని తెలుసుకోలేనటువంటి ఒక దయనీయ స్థితిని గమనించి ముఖ్యమంత్రి గారు కులగణన చేపడుతున్నటువంటి తరుణంలో వారికి జిల్లా ప్రజాపరిషత్తు యావత్తు కూడా ఏకగ్రీవ తీర్మానం ద్వారా ధన్యవాదాలు తెలియజేసినటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చాలా చక్కగా జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడు శ్రీ విప్పర్తి వేణుగోపాల్ గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు కోనసీమ, రాజమండ్రి, అలాగే కాకినాడ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అందరూ కూడా అటెండ్ కావడం, అధికారులందరూ చక్కగా సమన్వయంతో సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా చక్కగా జరిగింది. ఈరోజు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక జిల్లా ప్రజాపరిషత్ అంటే జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యల పరిష్కార వేదికే జిల్లా ప్రజాపరిషత్తు. ఈ సర్వసభ్య సమావేశం ద్వారా ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి సభ్యులు అనేకమైనటువంటి సమస్యలను ఇక్కడ లేవనెత్తుతారు, వాటి పరిష్కార మార్గాలు కూడా కనుగొన్నారు.